Hello friends, welcome to Tech Prapancham. Iroju manam ee video lo Excel lo and function ni ela vadochu telusukundam. Ee and function ni general ga okati kanna ekkuva conditions unte ganaka vaatini test cheyadaniki vaadutu untaru. General ga and function ni vere functions ante if laanti functions toti combine chesi vaadutu untaru anamata. So ippudu manam oka example teeskoni deenni ela vadochu telusukundam. ఇప్పుడు చూడండి, నా ఎగ్జాంపుల్లో ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు, రాము అండ్ రాజు. అలాగే వాళ్ళు స్కోర్ చేసిన 3 సబ్జెక్ట్ మార్క్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అండ్ ఫంక్షన్ వాడి వీళ్ళు పాస్ అయ్యారో లేదో తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, పాసింగ్ మార్క్స్ వచ్చి నాకు 35 మార్క్స్, అంటే 35 కన్నా ఎక్కువ వస్తే కనుక వీళ్ళు పాస్ అయినట్టు. సో ఇప్పుడు ఫార్ములా టైప్ చేద్దామా? ఈక్వల్ టు ఏ అండి అండ్ బ్రాకెట్ ఓపెన్ చేసి మ్యాథ్స్ స్కోర్ సెలెక్ట్ చేయండి, 70 గ్రేటర్ దెన్ 35, అంటే చెక్ చేస్తున్నాం లాజిక్ 35 కామా. సెకండ్ కండిషన్ వచ్చి ఫిజిక్స్ మార్క్స్ గ్రేటర్ దెన్ 35 కామా. థర్డ్ కండిషన్ వచ్చి కెమిస్ట్రీ మార్క్స్ గ్రేటర్ దెన్ 35. మూడు కనుక ట్రూ అయితే కండిషన్స్ నాకు ట్రూ అనే రిజల్ట్ వస్తుంది. సో చూడండి, 3 35 కన్నా ఎక్కువ కాబట్టి ట్రూ అని వచ్చింది. అదే ఫంక్షన్ కిందకి డ్రాగ్ చేస్తే కనుక మనకి ఫాల్స్ అని వస్తుంది, ఎందుకంటే ఫిజిక్స్లో వచ్చిన మార్క్స్ 30 మాత్రమే, అంటే పాసింగ్ మార్క్స్ కన్నా తక్కువ కాబట్టి ఒక కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి మనకి ఫాల్స్ అనే స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు నేను 35 బదులు ఇక్కడ సెల్ రిఫరెన్స్ ఇస్తే కనుక నేను ఏ వాల్యూ అయినా మార్చుకోవచ్చు అనమాట. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, అండర్ ఫంక్షన్ని ఎలా వాడచ్చో, సింపుల్గా ఉంది కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.